రెండు చోట్ల ఓడిపోయి కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళనిచ్చింది పార్టీ అంటే మహా అయితే ప్రాణాలు పోతాయి తప్ప ఆ మహాన్ భావుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అని ముందుకు ప్రారంభించాం చాలా బాధలు ఉండే డబ్బులు ఉండవు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ధైర్యం ఏం చేస్తుంటే నా ధైర్యమే కవచం అని చెప్పాను కదా ధైర్యం పట్టుకొని చూద్దాం ధైర్యం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాను నేను అలా ప్రారంభించి ఈ రోజున జనసేన వేదిక మీద ఇంత పెద్ద ఇంతమంది నాయకులతోటి ఇంతమంది మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులతోటి అక్కాని పిలిస్తే చెంగు బిగించి కత్తి దూసే మా వీర మహిళలు ఇంతమంది ఈరోజు అండగా నిలబడ్డారు విచిత్రం ఎవరన్నా సరే గెలిచే కొద్దీ బలపడతారు మనం దెబ్బ పడే కొద్దీ బలపడుతున్నాం జనసేన అంటే ప్రజల్లో నిలబడే నాయకులు గనుక ఉంటే నిలబడే వ్యక్తులు ఉంటే మేము మీ వెంట నడుస్తామని చూపించారు ఈ రోజున మీరు 10 సంవత్సరాలు ఒక్కడిగా ప్రారంభమైన జనసేన దాదాపు ఈ రోజు పార్టీ కోసం పులివెందులతో సహా ప్రతి చోట కనీసం ఒక 500 మంది క్రియాశీలక కార్యకర్తలను సంపాదించగలిగారు 6.5 లక్షల ప్రిసైజ్ గా చెప్పాలంటే 6,56,000 పైచిలకు క్రియాశీల కార్యకర్తలు మీరు ఊహించండి తెలంగాణతో కలిపి తెలంగాణలో కూడా మనకు ఒక 25,000-30,000 దాకా ఉన్నారు క్రియాశీల కార్యకర్తలు మనం నమ్మి అంతమంది ఉన్నారు ఈ దశాబ్దంలో ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో మాటలు పడ్డాం అలాగే మన్ననలు పొందాం ఓటమిలో ఎదుర్కొన్నాం ఓటమిలు ఎదుర్కొన్నాం కానీ ఓరిమితో బరిలో నిలబడి ఉన్నాం ఎప్పటికీ జనాలకి అండగా ఉంటాం వారి ఆశీస్సులతో ఒక రోజున జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం నేను ఒకటే నమ్మాను